Rajakiyanga, Dukudiga Vyavaharinche, Telangana PCC Chief Revanthreddy Padayatralo Kuda, Tanadaina Style Lo Munduku Velutunnaru. Adhishtanam Anumati Lekundane, Vagdanalu Chestu, Divangata YSR Prajaprasthanam Yatranu Gurtu Chestunnaru. Aithe, YSR Ichina Prati Hamini, Congress Manifesto Lo Ponduparicharu. Prastutam Revanth Ku 10 Janpad Anta Swechistunda, Gandhi Bhavan Meeting Ke Rani Seniorlu, Revanth Hamilanu, Congress Vagdanalanu Gurtistara, Makem Sambandhamani, Chetulu Dulipesukuntara Ane Charcha. Telangana political circle lo tevranga jarugutondi. Divangata CM YSR gurinchi cheppalante padayatraku mundu mass leader YSR. Padayatra tarvata mahaneta YSR ga divide chesi matladataru. Ayana chepattina rajakeeya yatra prajaprasthanam rashtramlo paatu desha rajakeeyalane keelaka malupu tippindi. Congress party lo javasatvalu nimpadamto paatu YSR lo kuda vyaktigatanga rajakeeyanga aneka marpulaku karanamaindi. Dookudu mass leader mudralanu cheripesukuni అందరి వాడుగా ఎదిగారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, పేదల కోసం ఆరోగ్యశ్రీ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వంటి ప్రతిష్టాత్మక ప్రజాకర్షక పథకాల పుట్టినిల్లు ప్రజాప్రస్థాన యాత్రే. పాదయాత్రలో ఎదురైన అనుభవాల ఆధారంగా వైఎస్ఆర్ హామీలిచ్చారు. అధికారం చేపట్టిన తర్వాత వాటిని నెరవేర్చి మహానేతగా కొలువుదీరారు. ఇప్పుడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్ర కూడా అచ్చు వైఎస్ తరహాలోనే కొనసాగుతోంది. అధికారంలోకి వస్తే ఏం చేస్తారో, ఆయా వర్గాలకు ఎలా న్యాయం జరుగుతుందో ఆయన వివరిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామంటూ సంచలన హామీ ఇచ్చారు. రైతు బంధు కింద పేద రైతులకు ఎకరాకు 15,000 రూపాయల నగదు సాయం, బడుగుల ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు అందజేస్తామని హాత్ సే హాత్ యాత్ర సాక్షిగా ప్రామిస్ చేశారు. సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా హామీలిస్తూ స్థానికులకు రేవంత్ చేరువవుతున్నారు. ఏఐసీసీ దేశవ్యాప్తంగా ఇచ్చే హామీలతో పాటు స్థానికంగా అవసరమైన వాగ్దానాలను రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఆ పార్టీ నేషనల్ మేనిఫెస్టోలోని 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మరి ప్రజా మేనిఫెస్టోకు రూపకల్పన చేసి అన్ని వర్గాలను తన వైపు తిప్పుకుని చారిత్రాత్మక విజయాన్ని సాధించేందుకు రేవంత్ ఇస్తున్న హామీలకు హైకమాండ్ ఆమోదం ఏ మేరకు ఉంటుందనేది సమాధానం లేని ప్రశ్నగా ఉంది.